యా టోటల్ నిన్న మ్యాట్నీ షోస్ చాలా 50% ఆక్యుపెన్స్లో మార్నింగ్ మ్యాట్నీస్ ఫుల్స్ వచ్చాయి నిన్న ఏపీలో. సో కంపారిజన్ ఏపీతో చూస్తే నాకు తెలంగాణనే తక్కువ ఉంది. మేబీ అంటే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువేసాము. సో రెండే సినిమాలు మేజర్గా ఉండే కాబట్టి స్క్రీన్స్ ఎక్కువ పడ్డాయి. రేపటి నుంచి తెలంగాణలో కూడా స్క్రీన్స్ తగ్గిపోతాయి. సో కాంపాక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న ఆడియన్స్, అన్ని థియేటర్లో చూసే ఆడియన్స్, కొన్ని థియేటర్లో చూస్తే అది ఇంకా బెటర్మెంట్గా కనిపిస్తుంది. బట్ ఏపీలో చాలా సెంటర్లు 50%లో ఈరోజు కూడా మ్యాట్నీస్ అన్ని ఫుల్స్ ఉన్నాయి. సో 50% ఆక్యుపెన్స్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఫర్ రౌడీ వాయిస్. ఎందుకంటే ఆ సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంతకుముందు అమ్మ క్రౌడ్లు వెళ్ళి ఏం చూస్తాము అని అనుకుంటారు. ఇప్పుడేంది ఒక సీట్ గ్యాప్ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా చూస్తారు. సేమ్ టైం మా రెవెన్యూ కూడా మాకేం హౌస్ఫుల్స్ మీద లేం మేము కాబట్టి ఇప్పుడు 50% రావడం వల్ల రౌడీ బాయ్స్కి ఇస్ అడ్వాంటేజ్. సో లాంగ్ రన్ రన్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. అంటే త్రీ షోస్ అంటే ఇప్పుడు యూత్ సినిమా కదా, యూత్ సినిమాకి ఏమవుతుందంటే జనరల్గా యూత్ అందరు బయటకు వచ్చేది మార్నింగ్ మ్యాట్నీ ఫస్ట్ షోకే. సో సెకండ్ షోకి తక్కువ ఉంటారు కాబట్టి మేము మూడు షోలే కంటిన్యూ చేయమని చెప్పాము. బట్ అక్కడక్కడ ఏదైనా వేసుకుంటే ఛాన్స్ ఉంటే ఫోర్త్ షో వేస్తాం. అది మన చేతిలో లేదు, గవర్నమెంట్ డిసిషన్, నాకేం ఐడియా లేదు. యా కలెక్షన్స్ ఇస్ గోయింగ్ గుడ్, అంటే ఇస్ ఎ పాజిటివ్ వైబ్. అంటే ఫస్టే ఇది బ్లాక్ బాస్టర్ అవి నేను ఎప్పుడు చెప్పను. ఇవాళ నా రెవెన్యూ ప్రకారం ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 crores 5 డేస్లో షేర్ వచ్చింది ఏపీ తెలంగాణలో. ఇది 7కి వెళ్తుందా 8కి వెళ్తుందా తెలియదు. సో కొత్త కూరాడు మీద ఎంత రెవెన్యూ నేను షేర్గా కన్వర్ట్ అవుతుంది అనేది చూసిన రోజు, యాజ్ అండ్ టుడే ఐఎమ్ గుడ్ ఫిలిం. కమర్షియల్ ఈజ్ అ గుడ్, నాట్ గ్రేట్. గుడ్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ సినిమాకి నేను ఇంకా గ్రేట్ ట్రై చేయొచ్చు. ఓవర్సీస్ నాట్ అప్ టు ద మార్క్. అంటే పాండమిక్ కావచ్చు, ఈవెన్ ఏ సినిమాలకు కూడా ఓవర్సీస్లో అంత మా లేదు. మా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ. ఓకే, ఆశీష్ నెక్స్ట్ సెల్ఫిష్. సుకుమార్ రైటింగ్స్, అంటే సుకుమార్ గారు బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ అండ్ ఎస్విసి కలిపి తీస్తాయి. దానికి సుకుమార్ అసిస్టెంట్ కాశీ డైరెక్టర్, అలాగే సుకుమార్ గారు దానికి డైలాగ్స్ కూడా రాస్తున్నారు. సో ఫైనల్ టచింగ్లో ఉన్నాం. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే స్టార్ట్ చేస్తాం. యా అప్పుడు ఆర్యా అది తెలియదు. అంటే మరి ఆర్యతో నేను అప్పుడే ఊహించలేను. కానీ అంటే బెస్ట్ ఫిలిం తీయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మళ్ళీ సుకుమార్ నేను ఆఫ్టర్ ఆర్యా మా ఇద్దరు పేర్లు ఆ స్క్రీన్ మీద పడతాయి కాబట్టి మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇటు ఆశీష్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ మా ఇద్దరికి ఉంటుంది. మళ్ళీ మేమిద్దరం కలుస్తాం కాబట్టి ఆ స్క్రిప్ట్ విషయంలో దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్ చాలా మంచి సినిమానే ఇవ్వబోతున్నాం. అది ఆశీష్ అండ్ రౌడీ బాయ్స్ గురించే మాట. యా చేస్తాడంటే ఇస్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఆశీష్. అదే ఇప్పుడు కూడా ఏంటి, సరే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వాడు ఎంత ఎనర్జీగా ఉన్నాడంటే నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, నేను ఆంధ్ర థియేటర్స్ తిరుగుతాను, నన్ను పంపియండి అని అడుగుతున్నాడు. సో మోస్ట్లీ ఫ్రైడే సాటర్డే సండే రౌడీ బాయ్స్ టీము ఆంధ్ర థియేటర్స్ తిరగటానికి వెళ్తారు. సో అది షెడ్యూలింగ్ మళ్ళీ మేము పంపిస్తాము. ఫ్రైడే సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటున్నాను. ఈజ్ ఆ ఎనర్జీలో ఉన్నాడు, ఐ వాంట్ డూ హార్డ్ వర్క్. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్ నేను వెళ్తాను, ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, నాకు ఇక్కడే లేదు, మేము ఫ్రెండ్స్ రౌడీ బాయ్స్ బ్యాచ్ అందరు ఉన్నారు కదా, అందరు కలిసి వెళ్తారంట. సో ఫ్రైడే